సో మై డియర్ ఎక్స్పెక్టెడ్స్, ఈ స్టూడెంట్స్ మన ఛానల్లో చాలా మంది స్టూడెంట్ విజిట్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మోటివేషన్ ప్లస్ అప్డేట్ జెన్యూస్ వీడియోస్ మీరు అందరికంటే ముందు చూడాలంటే మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే గణితం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కి చదవాల్సిన అవసరం ఉండదు, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు అందరూ ఏం చెప్తారంటే ఈ సబ్జెక్ట్ స్టూడెంట్స్ యొక్క ఫేవ్ సబ్జెక్ట్ అని. మరికొందరు స్టూడెంట్స్ కి అయితే మ్యాథ్స్ సబ్జెక్ట్ పేరు వింటేనే భయం అనమాట. అలా ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ ఉండవచ్చు, బట్ ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ కూడా ఉండే ఉంటుంది కదా. స్టూడెంట్స్ మీలో ఎవరికైనా మ్యాథ్స్ అంటే భయం ఉంటే లేదా ఇంట్రెస్ట్ లేకుంటే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, మీకు కూడా మ్యాథ్స్ అంటే ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన ఈ టెక్నికల్ స్టార్ట్ తెలంగాణ ఛానల్ లో మీకు గన్ షాట్ 6 టిప్స్ అనేది చెప్తాను, దాని సహాయంతో మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ అనేది చేయగలుగుతారు అనమాట. సో టైం ఎందుకు వేస్ట్, చల్ గురు హోజా షురు. మా లిస్ట్ లో టిప్ నంబర్ ఫస్ట్ వచ్చేసి మెయింటైన్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆన్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఈ టిప్ ఎందుకంటే చాలా సార్లు మ్యాథ్స్ మనకు రాదు అన్న దానికి కారణం మన మైండ్ సెట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తాము మ్యాథ్స్ ఒక టఫ్ సబ్జెక్ట్ అని, అండ్ ఇందులో కష్టపడుతూనే స్కోర్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాం. దీనికి బట్టి కూడా పట్టలేమన్నమాట, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో వర్డ్స్ మన స్టార్టింగ్ నుంచి వింటూ వచ్చాము, అందుకే మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే అంత భయం పుడుతుంది అనమాట, మనకు ముందుకు వెళ్ళనివ్వదు. సో స్టూడెంట్స్ మీరు మీ మైండ్ సెట్ కి పాజిటివ్ చేయండి, హా మ్యాథ్స్ ఒక ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, దీన్ని ప్రాక్టీస్ చేస్తే నాకు ఇది వచ్చి తీరుతుందని మైండ్ లో పెట్టుకోండి గట్టిగా. ఓకే సి చూడండి, అప్పుడు మీకు మ్యాథ్స్ పైన కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 2 వచ్చేసి ప్రాక్టీస్. ఓకే స్టూడెంట్స్, మీకు నేను ఫస్ట్ టిప్ లో చెప్పినట్టు మీరు పాజిటివ్ మైండ్ సెట్ చేసుకుని తర్వాత మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసి ఈజీ ప్రాబ్లమ్స్ వెతుక్కొని సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. చూడండి స్లోలీ స్లోలీ మీకు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను వినండి, క్రికెట్ ప్లేయర్ తన మ్యాచ్ కి ఎంత ప్రాక్టీస్ చేస్తాడో మీకు తెలిసే ఉంటుంది, అందుకే తను క్రికెట్ లో స్కోర్ బోర్డ్ బీట్ చేయగలుగుతాడు. సో మీరు కూడా మ్యాథ్స్ ని ఒక క్రికెట్ లా తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ మేడ్ మ్యాన్ పర్ఫెక్ట్. సో సి యు గెట్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ మ్యాథ్స్ అన్నమాట. సో నెక్స్ట్ టిప్ నంబర్ 3 వచ్చేసి ప్లే మ్యాథ్స్ రిలేటెడ్ గేమ్స్. మ్యాథ్స్ రిలేటెడ్ గేమ్స్ అంటే మ్యాథ్స్ ని యూస్ చేసే పజిల్స్ అన్నమాట. ఓకే మ్యాథ్స్ ని యూస్ చేసి సాల్వ్ చేస్తారు కదా, లైక్ బ్రెయిన్ మ్యాథ్స్ అని. ఓకే ఆ యాప్ లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెళ్ళి ఆ గేమ్ ని డౌన్లోడ్ చేసుకుని ఆడడం మొదలు పెట్టండి. ఓకే ఆటోమేటిక్ మీకు మ్యాథ్స్ లో మాత్రం ఇంట్రెస్ట్ అనేది పుడుతుంది. మ్యాథ్స్ అసలు చెప్పాలంటే హార్డ్ సబ్జెక్ట్ ఏమీ కాదు, మీ క్లాస్ లో చాలా స్టూడెంట్స్ ఉండే ఉంటారు, వాళ్ళు మ్యాథ్స్ మంచిగా పర్ఫెక్ట్ చేసి మంచి మార్క్స్ అనేది సాధించుకుంటున్నారు, మీరెందుకు సాధించుకుంటలేరు, వాళ్ళు మనుషులే కదా. సో ఎందుకు సాధించుకుంటలేరు అంటే మీరు మీకు మ్యాథ్స్ అనేది ఒక భయంలా మీ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, దాన్ని లాగి తన్నేయండి అమ్మా. ఓకే నెక్స్ట్ టిప్ నంబర్ 4 వచ్చేసి మ్యాథ్స్ ట్రిక్స్ అన్నమాట. మ్యాథ్స్ లో కొన్ని ట్రిక్స్ ఇలాంటివి కూడా ఉంటాయి, మ్యాథ్స్ కి మరింత ఈజీ అండ్ ప్రాబ్లమ్ కి అతి తక్కువ టైం లో సాల్వ్ చేసేందుకు ట్రిక్స్ టేబుల్ లెర్న్ నుంచి తీసుకొని క్యాలిక్యులేషన్ దాకా ఈజీగా చేస్తుంది అనమాట. ఆ ట్రిక్ వచ్చేసి మెడిటేషన్. మీరు డైలీ మార్నింగ్ 5 AM కి లెగిసి, ఓకే నేను కింద ఒక మ్యూజిక్ ఇచ్చాను బ్రెయిన్ బూస్టర్ అని, ఆ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ మార్నింగ్ 5 AM కి లేచి మెడిటేషన్ చేయండి. చూడండి మీ యొక్క బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది, మీకు ఆటోమేటిక్ గా అనేది మ్యాథ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ టిప్ నంబర్ 5 వచ్చేసి యూస్ మ్యాథ్స్ ఇన్ డైలీ లైఫ్ పార్ట్. స్టూడెంట్స్ మీరు మ్యాథ్స్ కి డైలీ లైఫ్ పార్ట్ చేయండి. అంటే చాలా మంది ఇంట్లో సరుకులు పట్టుకొస్తే ఇదెంత అయింది అదెంత అయింది అని క్యాలిక్యులేటర్ తో చేస్తుంటారు, బట్ మీరు మాత్రం క్యాలిక్యులేటర్ యూస్ చేయకుండా సెల్ఫ్ క్యాలిక్యులేషన్స్ చేయండి. ఓకే సో అలా చేస్తే మీకు మ్యాథ్స్ పైన భయం పోయి ఇంట్రెస్ట్ గా మారుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఫైనల్ టిప్ నంబర్ 6 వచ్చేసి ఆస్క్ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే క్లాస్ లో మ్యాథ్స్ పీరియడ్ స్టార్ట్ అవుతే చాలా భయపడి వెళ్లి లాస్ట్ బెంచ్ లో వెళ్లి కూర్చుంటారు అన్నమాట. సో దిస్ ఇస్ రైట్ కదా, అవునా కదా స్టూడెంట్స్, ఇంత కామెంట్ చేయండి నాకు. ఫ్రెండ్స్ ఇక నుంచి ఎప్పుడైనా మ్యాథ్స్ సబ్జెక్ట్ క్లాస్ లో జరుగుతున్నప్పుడు మీకు రాకపోయినా ఫ్రంట్ బెంచ్ లో వెళ్లి కూర్చున్నాను, ఓకే గమనించండి, చాలా బాగా మ్యాథ్స్ సార్ ఏం చేస్తున్నారనేది గమనించండి, మీకు అర్థం కాకుంటే డౌట్స్ అడగండి సార్ కి లేచి. సో అలా చేస్తే మీకు ఫియర్ అనేది పోతుంది అనమాట, సో ఈజీగా మైండ్ కి ఎక్కుతుంది. అండ్ సెకండ్ మెయిన్ థింగ్ ఈస్ ఫార్ములా నేర్చుకోండి, ఎందుకంటే ఫార్ములాస్ వస్తే మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే సో ఈ 6 గోల్డెన్ టిప్స్ ని ఫాలో అవ్వండి, సీ యూ గెట్ మ్యాథ్స్ ఈజీ అండ్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. కంపల్సరీ మీకు వస్తుంది, రాదని ఇప్పుడు మైండ్ సెట్ పెట్టుకోకండి. ఓకే మీరు ఆ భయం ని మీరు పొడగొట్టి, ఓకే చాలా మంచిగా బాధ్యతగా ఇంట్రెస్ట్ పెట్టి మ్యాథ్స్ సబ్జెక్ట్ ని మ్యాథ్స్ యొక్క సమ్ తీసి అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసి చూడకుండా రాయండి, అది ఎన్ని బుక్లైనా సరే ప్రాక్టీస్ చేసి చూడకుండా టెస్ట్ రాయండి. చూడండి మీకు ఆటోమేటిక్ గా మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్ట్ పుడుతుంది, ఆటోమేటిక్ గా మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ తోని ఈజీగా అనేది కనెక్ట్ అయిపోతారు. సో దిస్ ఇస్ అనదర్ 6 గోల్డెన్ టిప్స్. రేపటి వీడియోలో మళ్ళా కలుస్తాం, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.